భారత దేశంలోనటువంటి మోడీ ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్రం పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులపైన కర్షకుల హక్కులపైన దాడి చేస్తా ఉన్న పరిస్థితి ఉంది। భారతదేశ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పద్ధతిలో ఈ రోజు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది। అయితే ఈ రోజు భారతదేశం ఉన్నటువంటి ప్రభుత్వం సోషల్ మొత్తాన్ని కారు చౌకగా అమ్మే దాని కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ల యత్నాలు చేస్తా ఉన్న పరిస్థితి ఉంది। అలాగనే కార్మిక చట్టాల్లో కార్మికుల హక్కులను తొలగిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన పద్ధతిలో చట్టాలను తీసుకొస్తున్న పరిస్థితి ఈ రోజు కేంద్రం వ్యవహరిస్తా ఉంది। అయితే ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేదానికి వ్యతిరేకంగా అట్లాగనే కర్షక చట్టాలను మార్చేదానికి వ్యతిరేకంగా అలాగనే మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలో మార్చి 28-29 తారీఖున గ్రామీణ బంద్ జరగబోతా ఉంది। కాబట్టి సిఐటిలో కార్మికులు అలాగనే కూలీలు కర్షకులు అందరం కూడా ఐక్యమై గ్రామ గ్రామాన సమ్మె టంకాని మోగించాల్సిన అవసరం ఉన్నది। లేకుంటే ఈ భారతదేశాన్ని మతోన్మాదం నుంచి మనం కాపాడుకునే పరిస్థితి లేదు। భారతదేశంటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే పరిస్థితి లేదు। కార్మిక హక్కుల్ని కర్షక హక్కుల్ని కాపాడుకునే అవకాశం కూడా లేని పరిస్థితి ఉంది। అందుకని గత్యంతరం లేని పరిస్థితిలో భారతదేశ వ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు కార్పొరేట్ కంపెనీల గ్రూప్ మేరకి కార్పొరేట్ కంపెనీలను ధ్వంసం చేసే దానికోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। అందుకని కార్మికులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తూ ఈ మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయవలసిందిగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।